నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో కొంత పండగ వాతావరణం కనిపిస్తుంది. కేసీఆర్ సినిమాకి సంబంధించి ఆ సినిమాని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర థియేటర్లో 3 రోజుల పాటు ఉచితంగా షోలు వేస్తూ ఉన్నారు. రోజుకు 4 షోలు చొప్పున కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ఇక్కడున్న యువకులతో పాటు ప్రజలకు మరొకసారి తెలియాలి అని చెప్పి ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో పాటు గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మొదటగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంత ఖర్చుతో కూడుకున్న విషయమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టేందుకు కేసీఆర్ చేసిన మంచి పనుల్ని మరొకసారి జనాలకు చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకు అనిపించింది ఈ ఆలోచన? బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలోచన తీసుకున్నది మీరే అయి ఉండొచ్చు, నాకు తెలుసు. తీసుకున్నామంటే ఈ కార్యక్రమాన్ని తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఏమో బాగా చేస్తారంటే ధర ఎడారిలకు పోయింది. కాబట్టి ఈ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిర్రు. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి పనులు మళ్ళొక్కసారి సినిమా ద్వారా తెలియాలని చేసినందుకు, మా గ్రామంలో థియేటర్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరొకసారి కేసీఆర్ ఏ విధంగా పనిచేసిండో దాని చేనికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మీతో పాటు మాకు కూడా సినిమా చూపించారు ఈరోజు. మేము కూడా సినిమా మొత్తం చూడాల్సి వచ్చింది కవరేజ్కొచ్చి. సో గుమ్మడిదల మండల కేంద్రం అయింది. గుమ్మడిదల ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా మనకు కళ్ళకు కనిపిస్తుంది. ఏమన్నా గుర్తొచ్చినాయా, గుర్తు చేసుకున్నారా? 100% కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా గుమ్మడిదల చాలా డెవలప్ అయింది. మండలి తెచ్చుకున్నాం, గ్రామ పంచాయతీలు అయినాయి. కానీ కేసీఆర్కి ఒక చరిత్ర ఉన్నదండి. ఎందుకంటే ఈ గ్రామాలు బాగా అభివృద్ధి అయినాయి. మండలి హెడ్క్వార్టర్ అయింది, మంచి పాఠశాలలు కట్టుకున్నాం, మంచి మరుగుదొడ్డులు కట్టించుకున్నాం, మంచి మా భూములకు మంచి రేట్లు వచ్చినాయి, రోడ్లు మంచిగా అయినాయి. కానీ ఇంకా ఇంకొకసారి కేసీఆర్ వచ్చినట్టుంటే మా రూపులేఖలే మారిపోవు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ చేతుల మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ సంవత్సరంలోనే వారు గ్రామంలో చేస్తున్నటువంటి పనులకు అందరూ ఈ ప్రజలు చీగొడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆరే రావాలి, కారే రావాలి, సార్ రావాలని చెప్పి ప్రజలు చెందుతున్నారు. కాబట్టి ఈ సినిమా ద్వారా ప్రజలకు ఇంకా మంచి మెసేజ్ పోవాలని చెప్పి వాళ్ళకి చూపించాలని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. ఎన్నో ఖర్చు పెడతాం కానీ ఇట్లాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం కదా, కాబట్టి ప్రజలకు తెలియజేయాలని చెప్పి. చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మహిళలను సాయంత్రం పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి మా మండలోళ్ళందరూ ఒక్క మెసేజ్ ద్వారా మా మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ జిన్నారం మండలి యుద్ధమ్మకారుడు సీనియర్ నాయకులు కానీ, వెంకటేశన్న గారు కానీ అందరూ ఈ కార్యక్రమానికి, అందరు సర్పంచులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి బాగా చాలా బాగుంది సినిమా, మంచిగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమము ఇది కాదు, ప్రాజెక్టుల ద్వారా గ్రామానికి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన ఇక్కడ మాకు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు. చివరిగా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్ళిపోయినా అందరూ నిరూపిస్తూ ఉన్నారు. చాలా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది యువకులు వచ్చారు ఈ సినిమా చూడటం కోసం. అసలు యువకులు ఏమంటూ ఉన్నారు, పార్టీ పరిస్థితి ఏంటి పటాన్చెరు నియోజకవర్గంలో? మా పార్టీ ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్న పార్టీ. ఇవాళ ఎలక్షన్ పెట్టినా మా పార్టీకి బ్రహ్మరథం పడతారు. రేపు వాళ్ళకి చెప్తున్నాం కదా, వాళ్ళు చేసిన పనులు ఒకటి చెప్పమనండి. ఈ సంవత్సరంలో ఏం చేసారు? రైతులకు రైతు బంద్ ఇవ్వలేదు, ఇప్పటికీ రైతు బంద్ ఇవ్వలేదు, రుణమాఫీ కాలేదు. ఏం చెప్పుకుంటారండి వాళ్ళు? 2000 పింఛన్, 4000 ఇస్తామన్నారు. 2000 పింఛన్ ఇంకో ఈ సంవత్సరం లోపల ఒక్క మంచి కన్నా ఒక పింఛన్ ఇచ్చినామని చెప్పండి. ఒక మహిళకు కానీ, ఉద్దాతులకు కానీ, వికలాంగులకు కానీ, ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, ఎవరికైనా ఒక కార్యక్రమం చేసినామని చెప్పమనండి. వాళ్ళకే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పమనండి. ఏం చేసిరో, మేము 10 ఏళ్ళలో ఒక చరిత్ర ఉంది, మా పుస్తకం రాయొచ్చు. ఇప్పుడు సినిమా ద్వారా చూస్తే మీకు లీలు కానీ, ఉద్యోగాలు కానీ, ఎన్నో అభివృద్ధిగా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, 1000 రూపాయల పెంచిన 2000 చేసింది కేసీఆర్. ఒక చరిత్ర ఉన్నది, మేనిఫెస్టోలో పెట్టిండు. అంటే కేసీఆర్కి ఒక విజన్ ఉన్నాడు. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మా జిల్లాకు హరీష్ రావు గారు చాలా, ఆయన నాయకత్వంలో పార్టీ బలమైన నాయకత్వం ఉన్నది, క్యాడర్ ఉన్నది, ఇంకా బలమైనటువంటి రేపు రాబోయే రోజులలో రేపు ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలలో కానీ క్లీన్ స్వీప్ చేస్తాం. ఏదో మున్సిపాల్ చేస్తామంటారు, మున్సిపాలిటీ అయింది అనుకోండి, మున్సిపాల్ కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. ఎందుకంటే మాకు క్యాడర్ ఉన్నది, మా గ్రామాల్లో చెప్పుకోనికి ఉన్నది, అయ్యా మేము ఈ రోడ్డు పోచినాం, ఇగో ఈ గుడి కట్టినాం, బడి కట్టినాం, ఇగో మీకు పింఛన్ ఇప్పించినాం, రేషన్ కార్డు ఇప్పించినాం, ఏం నిరుపేదలకు ఏం కావాలనో ఆ విధంగా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ ఏది ఉన్నా పోయి చేస్తున్నాం. కాబట్టి మాకు హక్కు ఉన్నది, ఓటు అడిగే హక్కు మాకు ఉంది. ఏమనుకున్నట్టే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఒకసారి వేద్దాం మాయమాటలకి రేవంత్ రెడ్డి చెప్తున్నాం కదా అని మోసపోయి చేసారు. ఇవాళ అనుకుంటారు, అయ్యా ఎందుకు చేసినాం ఈ పని అని. కాబట్టి మా పార్టీ క్యాడర్ మంచిగా ఉన్నది, పటాన్చెరులో కాదు రాష్ట్రంలోనే. ఇవాళ ఎలక్షన్ పెడితే 100 సీట్లు వస్తాయి, ఇవాళ రాసి పెట్టుకోండి. ఇవాళ
మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ గారు ఉన్నారు. అంటే భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి అని చెప్పి ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే వాస్తవం తెలంగాణ వచ్చిన తర్వాత. అన్నీ గుర్తు చేసుకున్నారా సినిమా చూస్తూ? 100%. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద మేము ఎట్లుండే, ఇప్పుడు మేము ఎట్లున్నాం అనేది ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అందరు కానీ తెలుసు. ఇంతకుముందు ఒక మండలం కావాలనేది ఇక్కడ చిరకాల కోరిక ఉండే గుమ్మడాల వాసులకు. అది కేసీఆర్ ఒక పెన్నుతోని వచ్చినాక ఇట్లా సంతకం పెట్టి మాకు మండలి ఇచ్చిండు, చిన్న గ్రామ పంచాయతీలు చేసిండు, మండలాన్ని అభివృద్ధి చేసిండు. ఎప్పుడు జరగని అభివృద్ధి గుమ్మడాల విలేజ్లో నాకు తెలిసి బహుశా 12-13 కోట్ల రూపాయలతో ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు కానీ, ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మనూరి మనబడి తీసుకుంటే స్కూల్ కానీ, ఇప్పుడు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంచి ఆలయాలు కానీ, ఇంకోటి ప్రతి సంఘానికి కుల సంఘానికి ఒక భవనాలు కానీ, ఎన్నో రకాలుగా కాన్కుంట కానీ, నల్లవల్లి, కొత్తపల్లి, అన్ని గ్రామాలు 13 గ్రామాలు 10 సంవత్సరాల్లో అసలు ఎంత వేగంగా ముందు తీసుకెళ్ళినామంటే అది ఇప్పుడు తలుచుకుంటే అధికారం పోయి ఈసారి ఇంకా కేసీఆర్ ఉంటే మేము ఇంకా ముందు పోయేటోళ్ళము. ఇంకొంచెం ఒక గ్రామంలో చెప్తున్నా, ఇండ్లు లేని కొత్తపల్లి గ్రామంలో ఈరోజు 10 గుంటలు అమ్ముకొని ఇండ్లు కట్టుకుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే అన్నీ పెంకటిళ్ళు పోయి మంచి ఇండ్లు అవుతున్నాయి, జనాలు కూడా డెవలప్మెంట్ కనిపించింది. రైతులలో కూడా కేసీఆర్ వచ్చినాక పైసలు గలగల్లాడినాయి. రైతుల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ ఒడ్ల పైసలు కానీ ఏవైనా ఖాతాలలో పడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉండే. ఇప్పుడు చాలా మోసపోయారు, చాలా కష్టాలలో ఉన్నారు. ఆ కష్టాలకు మేము వాళ్ళకు ధైర్యం చెప్పి ఒక 3-4 సంవత్సరాలు పోతే మళ్ళీ మనమే వస్తాం, మంచి పాలన అందిస్తాం అని చెప్పుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్పే తప్ప ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి, చేయం కాబట్టి వాళ్ళకు ధైర్యం చెప్పి ముందుకు అనే ఆలోచనలో మేము ఉన్నాము. తో పాటు ఉద్యమ నాయకులు కేసీఆర్ మనిషి అని అని అందరూ అంటూ ఉంటారు. సినిమా చూసినప్పుడు ఎట్లా అనిపించింది వెంకటేశం గౌడ్ గారు? ఎందుకంటే ఉద్యమ సమయంలో చాలామంది నాయకులు యాక్టివ్గా పాల్గొన్నారు. ఆ సినిమా చూస్తుంటే నిజంగా అదే కళ్ళు నీళ్లు గారినాయి. ఎందుకంటే ఉద్యమం సమయంలో కేసీఆర్ గారిని ప్రజలందరూ కూడా చాలా దగ్గరికి చూసిన వ్యక్తులు గారు నేను ఒకరిని. వాళ్ళు మా జిన్నారంకి రావాలి, మా ఇంటికి రావాలని నా కోరిక ఉండే. ఆ కోరికను కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. మా ఇంటికి వచ్చి ఒక 1/2 గంట సేపు ఉండి భోజనం చేసి నన్ను ఆశీర్వదించి మా కుటుంబంతో ఫోటో దిగిపోయిండు. ఆ సినిమా కొంత చూస్తుంటే నాకు కూడా కొద్దిగా అట్లా అనిపించింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది అంటే ఎవరు నమ్మలేం. ఎందుకంటే అనుకోకుండానే మేము తెలంగాణ ఒక యువకునిగా తెలంగాణ రావాలని కోరిక ఉంటుండే. ఆ కోరిక తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగిందని మా రామరెడ్డి సార్ మా గురువు ఉంటుండే. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు ఏంది, ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళకు ఆంధ్రలో ఎట్లా మనం మోసం చేసిర్రు, ఏ విధంగా మన నీళ్లు మన నిధులు ఏ విధంగా దోపిడీ చేసిర్రు అనే విషయంలో మనకు ఎందుకు కరెంట్ రావడం లేదు అనేది స్పష్టంగా తిరుగుతుంటే తెలుస్తుండే తెలంగాణ రాకముందే. కానీ చెన్నారెడ్డి గారు 69లో ఫెయిల్ అయిన తర్వాత సాధ్యం కాదనుకున్నాం. అట్లా ఇందిరారెడ్డి కూడా ప్రయత్నం చేసిండు. కేసీఆర్తో సాధ్యమవుతుందా? సరే కానీ కాకపోనీ ఒక మంచి ఇష్యూ ఇది, మన రాష్ట్రం తెలంగాణ వస్తేనే మనం బాగుపడతాం అని సారేంబడి ఫస్ట్ జెండా పట్టంగానే బయలుదేరినాం. బయలుదేరిన తర్వాత ఆయన చాలా పెద్ద ఆలోచన, అసలు ఒక 10-20 సంవత్సరాల ముందే ఆలోచించే వ్యక్తి గారు కాబట్టి అప్పుడు ఒక మాట అనేది వాళ్ళందరూ అసలు తెలంగాణ ఉద్యమ పార్టీగానే ఉండాలి అని అనేవారు. కానీ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, ఇది రాజకీయ ద్వారానే, రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పేసి రాజకీయ ఒక పార్టీగా ఏర్పాటు చేసి ఆ పార్టీని బాగా 6 నెలల ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే అందులో కూడా విజయం సాధించి ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాదు రాదు అంటే వస్తుంది తెలంగాణ సాధిస్తాం, అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన అన్ని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపు 36 రాజకీయ పార్టీలను ఏకం చేస్తూ వాళ్ళ లెటర్ తీసుకుంటూ ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకించారో వాళ్ళందరితో జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించిండు. ఎట్లా ఆయన చరిత్ర ఏదైతే ఉందో అది చాలా గొప్ప చరిత్ర. ఒక రాష్ట్రాన్ని సాధించిన మనిషిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర గొప్ప చరిత్ర అయినది, అది ఎవరు కాదనలేరు. అలాంటి చరిత్రను ఈరోజు ఇది చూసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండే కరెంటు, మన కరెంటు పొద్దున 3 గంటలు రాత్రి ముందు ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని రాత్రి పెట్టుకునే వాళ్ళం. పొద్దున్న ఇప్పుడు ఉన్న చరిత్ర ఇప్పుడున్న నాయకులకు కానీ యువతకు కానీ తెలియదు అసలు తెలంగాణ ఎట్లా సాధించడం రాదు అనుకున్నా. ఒకసారి నేను వరంగల్లో కేసీఆర్ మీటింగ్లో
చెప్తున్నాడు డైరెక్ట్ భుక్షపతి గారు ఎలక్షన్ అది ఉప ఎన్నిక తెలంగాణ 6 నెలల్లో వస్తుంది అంటే నేనే బాధపడ్డా 6 నెలలు ఇట్లా సాధ్యమవుతుందని. కానీ ప్రజలను వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఒక కళ కేసీఆర్ కళ కన్నడు తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తెచ్చిన తెలంగాణను డెవలప్మెంట్ చేసిండు. వాటర్ కానీ కరెంటు కానీ 24 గంటల కరెంటు అది సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో చాలామంది చెప్పేవారు ఉద్యమంలో అసలు తెలంగాణకి పరిపాలన చాత కాదు తెలంగాణ పరిపాలన. కానీ గొప్పగా ఈ దేశంలో ఒక రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. అన్ని సమస్యలు A to Z ఇలా కళ్యాణ్ లక్ష్మి తీసుకో షాది ముబారక్ అట్లాగే రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు రోడ్లు కానీ భవనాలు కానీ తెలంగాణ మండలాలు కానీ గ్రామ పంచాయతీ కొత్త పంచాయతీలు కానీ జిల్లాలు కానీ అన్ని ప్రజలకు ఏది అవసరమో అది చేసిండు. అది అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర కేసీఆర్ గారు. చివరిగా మీతోనే ముగిస్తాను. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక భారీ సభ పెట్టాలని చెప్పి గోవర్ధన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ కూడా పెద్దగా జరగని పరిస్థితుంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయా? మీ వంతు సహకారం ఉండబోతుంది. 100% అందరు నాయకులను కలిసి పెద్ద ఎత్తున హరిజన నాయకత్వంలో ఒక 10,000 మందితో 5,000 నుంచి 10,000 మందితో సభ పెట్టాలని అనుకుంటున్నాం. 100% రాబోయే రోజులలో హరిచరణ నాయకత్వంలో మేము అందరం కలిసి నాయకులు అందరం కలిసి ఏకతాటి మీ ఉన్నాము. అందరం పార్టీని బలోపేతం చేసి మా పార్టీని ఏ విధంగా పూర్వవైభవం తీసుకొచ్చి పట్టణ కాన్స్టిట్యూన్సీలోనే రాష్ట్రంలోనే ఒక మంచిగా పార్టీని ముందుకు తీసుకుపోతానికి మేము అందరం నాయకులు కలిసికట్టుగా పనిచేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు మా పట్టణ చీరల ఏం జరిగింది ఎట్లున్నది ఏం కథ అనేది. రేపు పార్టీ భవిష్యత్తు చాలా బాగుంది. ఇప్పటికీ కొద్ది రోజులలోనే నిన్ననే మొన్ననే మా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఒక దాదాపు ఒక 1,000 నుంచి 2,000 మంది మా మండలంలో ఉమ్మడి మండలంలో చేరబోతున్నారు. పెద్ద సభ, ఆ సభ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. హరిజన నాయకత్వంలో పార్టీ బలం అవుతుంది. మేమందరం కలిసి పనిచేస్తాం, పార్టీ ముందుకు తీసుకుపోతాం. స్థానిక ఎన్నికల ఏదో ఏ ఎలక్షన్ వచ్చినా క్లీన్షిప్ చేస్తాం. ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని మరొకసారి నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఖచ్చితంగా చిమ్మల గోవర్ధన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒకటే చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, గుమ్మడి.